కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి లేదని, ఆ పార్టీని తుగ్డే తుగ్డే గ్యాంగ్ అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఇప్పుడు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో మహాత్మా గాంధీతో సంబంధం ఉన్న పార్టీ కాదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి అనే ఆత్మతుది శ్వాస విడిచింది. కాంగ్రెస్ నేతలు విదేశీ పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక అజెండాపై మాట్లాడుతుంటారు. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గణపతి పూజను కూడా ద్వేషిస్తుంది. స్వాతంత్ర పోరాటంలో లోకమాన్య తిలక్ నేతృత్వంలో గణపతి వేడుకలు దేశ ఐక్యత ఉత్సవాలుగా మారాయి. గణపతి వేడుకలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేవారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గణపతి పూజ పట్ల వ్యతిరేక భావంతో ఉందని ప్రధాని మోడీ మండిపడ్డారు. నేను గణేష్ పూజ కార్యక్రమానికి వెళ్లాను. దీంతో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయం నిద్రలేచింది. గణేష్ పూజను కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టింది. బుజ్జగింపు రాజకీయాల కోసం ఏమైనా చేస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణపతి పప్పను కూడా కటకటాల వెనక్కి పంపింది. గణపతికి జరిగిన అవమానాన్ని చూసి దేశం మొత్తం ఉలిక్కిపడింది. కానీ ఈ విషయంపై పార్టీ మిత్రపక్షాలు మాత్రం మౌనంగా ఉండడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఈ పాపాలకు మనం ఏకమై సమాధానం చెప్పాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలను ప్రగతికి దూరంగా ఉంచిందని, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమాల ద్వారా నిర్లక్ష్యానికి గురైన కళాకారులపై దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పి విశ్వకర్మ చొరవ ద్వారా చేతి వృత్తుల వారికి రుణాలు, కొత్త యంత్రాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వాలు విశ్వకర్మ కళాకారుల స్థితిగతులపైన దృష్టి సారిస్తుంటే ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని, అయితే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలను పురోగతికి అనుమతించలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి విశ్వకర్మ చొరవతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఏడాది కాలంలో 18 వృత్తులకు చెందిన 20 లక్షల మందికి పైగా విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధి పొందారని, 8 లక్షల మందికి పైగా హస్తకళాకారులు నైపుణ్య శిక్షణ పొందారని ప్రధాని మోడీ తెలిపారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, వేల సంవత్సరాల నాటి నైపుణ్యాలను ఉపయోగించుకునే రోడ్ మ్యాప్ అని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ ఎగ్జిబిషన్ సందర్శించారు. విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేశారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. రాజకీయాలు అవినీతి కోసమే కాంగ్రెస్ రైతులను ఉపయోగించుకుందని మోడీ అన్నారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతులను తిప్పించుకుంటుంది. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయితీ లేకపోవడమని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్త వహించి మరోసారి అవకాశం ఇవ్వకుండా చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాకర్ పేరు చెప్పకుండానే మహావికాస్ ఆగుడి మహారాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించి విదర్భ ప్రాంత పత్తి రైతుల సమస్యలను పెంచిందని విమర్శించారు. Please subscribe to KTV Telugu.